ఎక్కడికి వెళ్తున్నాం ఈరోజు? కుక్ అండ్ ఆఫ్ సో ఆమ్స్టర్డామ్ నుంచి ఎప్పట్లాగే మాకు వీకెండ్ ఫ్లెక్స్ కార్డ్ ఉంటుంది కదా, ఆ కార్డ్ తీసుకొని ఇక్కడికి ఒక 25 మినిట్స్ జర్నీ చేస్తూ వచ్చాం. సో లీడెన్ సెంట్రల్లో దిగిన తర్వాత ఇక్కడ పక్కనే ఒకటి బస్ స్టాప్ ఉంది. సో ఆ బస్ స్టాప్ ఇక్కడ ప్లాట్ఫామ్ నేమ్స్ కనిపిస్తున్నాయి కదా, ఏబిసి అలాంటిది. హెచ్ దగ్గర వెళ్తే డైరెక్ట్గా ఒక బస్ వస్తుంది, ఆ బస్ డైరెక్ట్గా కుక్కనాఫ్ అనే ప్లేస్ తీసుకెళ్తుంది. అక్కడే టులిప్ ఫీల్డ్స్ అవి ఉంటాయి. అక్కడ నుంచి సైకిల్ రెంట్ తీసుకొని తక్కుంటే వెళ్ళచ్చు, బట్ జనాలు మాత్రం ఫుల్ ఉన్నారు. ఒకసారి చూడండి, హెచ్ బస్ స్టాప్ ఉంది కదా, సో కుక్కనాఫ్ అని ఉంది కదా, అక్కడ కనిపిస్తుంది కుక్కనాఫ్ అని. సో కుక్కిన్ ఆఫ్ అన్న ప్లేస్కి అయితే వచ్చాం, జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయ్యామన్నమాట బస్లో. చాలా మంది వచ్చారు టూరిస్టులు ఆమ్స్టర్డామ్ తర్వాత ఇంతమందిని చూడడం ఇదే. సో అక్కడ కనిపిస్తుంది కదా కుక్కిన్ ఆఫ్ అనేది, అదే అన్నమాట గార్డెన్ లాగా మన నర్సరీ ఎలా ఉంటుంది అట్లా. బైసికల్ రెంట్ ఉంది కదా, సో ఈ రెంట్ తీసుకొని ఇదంతా కుక్కనాఫ్ ప్లేస్ అనమాట. ఏంటమ్మా కుక్కనాఫ్ అన్నా, మళ్ళీ బయటకు వచ్చావేం? మేము లోపలికి వెళ్ళాం, అది కసింకోట. కసింకోట ఏమంటారు అదని, కడియం 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 గార్డెన్లో ఉంటుంది. మనం బయట తిరుగుదామా, బయట ఇంకా బయట ఈ టిలిప్స్ అయితే సరిపోద్ది. ఇది కాదు పొలాలకి ఎక్కడ బయట. సో అక్కడ ఎక్కడో సైకిల్ రెంట్కి ఇచ్చే ప్లేస్ ఉందంట, అక్కడికి వెళ్ళి సైకిల్ తీసుకొని ఊరంతా తిరుగుతామంట. సో ఇది ఈ కుక్కనాఫ్ ఉన్న ప్లేస్ ఏంటంటే, ఈ టౌన్ పేరు వచ్చి లిజీ. సో ఈ లిజీ టౌన్ చూడడానికి ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే ప్లేసెస్ నుంచి వస్తాను. అందుకే చూడండి పార్కింగ్ ఎలా ఉందో కదా. సో ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఇక్కడ మనం సైకిల్ రెంట్కి తీసుకొచ్చు అన్నమాట. ఏంటమ్మా ఇందాక మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, ఇంగ్లీష్ చెప్పమా. మనం నువ్వేం చేస్తావు, ఎందుకు వచ్చావు? మనం ఇంకొకసారి నేను సైకిల్ తొక్కలేదని అందరికి చెప్పావు అనుకో, కొడతాను అబ్బాయి పొట్టలు దిగితే కొత్త డ్రెస్ వేస్తున్నాను నేను. చెప్పమ్మా ఎక్స్ప్లెయిన్ చేయవా అదేం చెప్పిందో. ఇక్కడ మొత్తం 3 డిఫరెంట్ జోన్స్ ఉన్నాయి. ద బ్లూ జోన్ ఇప్పుడు మనం ఉన్నాం, గ్రీన్ జోన్ ఇది మనం లాస్ట్ టైం వెళ్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు అక్కడ టులిప్స్ ఎక్కువ లేవంట, ఇక్కడ కూడా లేవు, బట్ చాలా దూరం అయిపోతుంది కదా, యూనో 25 కిలోమీటర్స్ పడుతుంది. సో వీఆర్ ప్లానింగ్ టు గో దిస్ పర్పుల్ జోన్. ఇక్కడ ఎక్కువ ఫ్లవర్ ఫీల్డ్స్ ఉన్నాయని చెప్పింది. ఇక్కడ చూడు, ఇది పర్పుల్ జోన్, మనకి 1 hour or 2 hours పడుతుంది. ఈ సైన్స్ ఉన్నాయా, ఇవి చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. మనం పర్పుల్ జోన్ వెళ్ళాలంటే పర్పుల్ సైన్ ఫాలో అవ్వాలి అలా. సో సైకిల్ తీసుకోవడం జరిగింది, ఆల్మోస్ట్ 3 hours వరకు ఇంకా సైకిల్ మాదే. ఒక 15 కిలోమీటర్స్ అనుకుంటున్నాం అటు ఇటు మొత్తం. ఇది చూడండి అల్దొక్కేస్తుందా, చిన్నప్పుడు మా ఊర్లో ఐస్ అమ్ముతారు, బెల్ల కూడా ఇచ్చినట్టు తక్కువ కొట్టేస్తుంది. సో ఇదంతా హైవే, హైవే పక్కన సైకిల్ పాతుందన్నమాట. ఇక్కడ నుంచి వాళ్ళ సైన్ బోర్డ్స్ ఉంటాయంట, సో ఆ సైన్ బోర్డ్స్ చూసి ఫాలో అవ్వాలి. సో ఇక్కడ సైన్ బోర్డ్స్ ఉన్నాయి కదా, మేము పర్పుల్ జోన్కి వెళ్ళాలి కదా, సో పర్పుల్ జోన్ అంటే లెఫ్ట్ తీసుకోవాలి. బాగున్నాయి ఆ సైన్ బోర్డ్స్ ఇవ్వడం వల్ల,
ఏ జోన్కి వెళ్ళాలో క్లియర్గా తెలుస్తుంది. లేకపోతే మ్యాప్స్ పెట్టుకొని చూసుకోవాలి. తెగ దొక్కెత్తున్నామేంటమ్మా, ఇదేదో ఘాట్ రోడ్ ఎక్కుతున్నట్టే ఉంది నాకు. పర్లేదు పర్లేదు, ఆ ఎగిరితోలే. బెల్ కొట్టుమా. స్టార్టింగ్లోనే మాకు కొన్ని ట్రిప్స్ కనిపించినాయి, బట్ ఆల్మోస్ట్ అది కట్ చేస్తారు. అసలు ఏం లేవు అక్కడ, అక్కడక్కడ కనిపిస్తున్నాయి అంతే. హాయ్, హే, హలో. I'd like ఆల్మోస్ట్ సీజన్ అండికి వచ్చాం కదా, దానివల్ల అసలు ఏం ఎక్కడ చూసినా సరే క్రాప్ అయితే లేదు. అట్లీస్ట్ మాకు ఒక ప్లేస్ దొరికింది, అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ఇంకా అలా వెళ్తున్నాం, ముందు ముందర ఉండే ఛాన్స్ ఉంది. అక్కడక్కడ కనిపిస్తున్నాయి, లెట్స్ సీ. ఇక్కడ చూడు ఒక హౌస్, హౌస్లో టులిప్స్ చూడండి ఎంత బాగా పెంచుకున్నాం. ఇంత బాగున్నాయి చూడండి ఇక్కడ, ఇక్కడ కూడా దారిలో. సో అక్కడి నుంచి ఒక 10 మినిట్స్ ఇంకొక దగ్గరకు వస్తే ఇక్కడ కూడా చిన్నపాటి గార్డెన్ ఉంది, టులిప్ గార్డెన్. మల్టిపుల్ కలర్స్. సో ఈరోజు మేము సైకిల్ తీసుకున్నందుకు వర్తే అనిపించింది ఈ రైడ్. సో ఇంకొక 5 కిలోమీటర్స్ తొక్కితే ఆల్మోస్ట్ 3కి తీసుకున్నాం మేము సైకిల్స్. ఇప్పుడు వచ్చి టైం 5:30 అలా అవుతుంది, ఇంకొక 1/2 అవర్ ఉంది. సో ఇదంతా లిజీ టౌన్ అనమాట. ఏం చేస్తున్నామా, సైకిల్ తొక్కుతున్నావా? తొక్కకుండా ముందుకెళ్ళిపోయే దారిలో ఎన్ని ఉంటే అటు తీసుకెళ్ళాను నన్ను.
ఏమైందమ్మా దిగిపోయా చిన్న రౌండ్ అని చెప్పేసి 10 కిలోమీటర్ల సైకిల్ తొక్కిస్తావా 10 కిలోమీటర్లే కదా రోడ్ ఎలా ఉన్నప్పుడు ఏ తొక్కడానికి అయితే ఏంటి నా ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసాం అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది చూడు ఒకటి ఆ బిల్డింగ్ కొకనఫ్ గార్డెన్ అక్కడే మనం సైకిల్ రెంట్కి తీసుకున్నాం తొక్కే ఇంకొక 3 మినిట్స్ తొక్కితే వెళ్ళిపోతాం సో ఆల్మోస్ట్ మా టులిప్స్ ట్రిప్ అయితే అయిపోవచ్చింది మార్నింగ్ 12 కల్లా స్టార్ట్ అయ్యాం 3కి సైకిల్ తీసుకున్నాం ఇప్పుడు ఆల్మోస్ట్ 6:10 అలా అవుతుంది సైకిల్ రిటర్న్ ఇచ్చేయడానికి వెళ్తున్నాం ఇంకొక 1 మినిట్ సైకిల్ తొక్కితే ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ కవర్ చేసినట్టే ఈరోజు సైకిల్ ట్రిప్ రోడ్ ట్రిప్ బాగా ఎంజాయ్ చేసాం ఆల్మోస్ట్ ఒక 3 or 4 టులిప్ ఫీల్డ్స్ చూసాం బాగుంది సమ్మర్ కూడా అదేంటో వింటర్ కన్నా సమ్మరే బాగా నచ్చింది నాకు సమ్మరే బాగుంటది రావాలి తొక్కాలి తొక్కుకుంటూ పోవాలన్నాడు కదా ఎన్టీఆర్ ఒకసారి ఇక్కడ ఆపి చూద్దాం పురి ఇంకా ఏం చేస్తుందో తిప్పు తాలా తిప్పు చలో లోపలికి వెళ్ళిపోని బా సైకిల్ వెళ్ళి ఆవిడ మొహానికి వేసుకోటే ఫైనల్లీ సైకిల్ ఇక్కడే రెంట్ తీసుకున్నా ఇక్కడ చూడండి అన్ని టైప్ ఆఫ్ సైకిల్స్ మనకి రెంట్కి ఇస్తారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తే లేదా క్యూఆర్ కోడ్ లాంటివి స్కాన్ చేస్తారు మనం మనకి ఇచ్చిన సైకిల్ తెచ్చామా లేదా అని That's it. Okay. Thank you, sir. Thank you. సో కుక్కినా ఫెలో అయితే వచ్చాం బస్సు అక్కడ బస్సు దిగి ఇదంతా నడుచుకుంటూ వచ్చాం ఇది లోపల గార్డెన్కి మెయిన్ ఎంట్రన్స్ అక్కడ టికెట్స్ తీసుకొని లోపలికి వెళ్ళాలి ఇప్పుడు ఆల్మోస్ట్ క్లోజింగ్ అవర్స్ సో ఆల్మోస్ట్ మా కుక్కినా ట్రిప్ అయితే అయిపోయింది లంచ్ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 6:00 ఇప్పుడు చేసాం చేసేసి కొన్ని ఫోటోలు ఇక్కడ తీసుకొని ఇక్కడ బస్ హాల్ట్ అన్నమాట మేము వెళ్ళాల్సింది ఆమ్స్టర్డామ్ కాబట్టి 8:58 ఎక్కాలి మేము సో ఇక్కడ నుంచి ఒక 1/2 అవర్ బస్ జర్నీ చేసి అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ స్ప్రింటర్ ఎక్కాలన్నమాట సో ఆల్మోస్ట్ 30 మినిట్స్ జర్నీ అయిన తర్వాత షిపోల్ కుక్ ఎనఫ్ ట్రిప్ మాత్రం కంప్లీట్ అయిందంట టైం ఆల్మోస్ట్ 8 అయింది ఇంటికి వచ్చాం సో 8కి కూడా చూడండి సన్ ఎలా ఉన్నది ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ వాక్ చేస్తే మా ఇంటికి వెళ్తాం అన్నమాట ఏమొచ్చింది సరే మీ సబ్స్క్రైబర్కి బాయ్ బాయ్ చెప్పి ఏంటి సౌండ్ ఇది భలే వస్తుంది సౌండ్ దాని సౌండ్ అది అంత బాగా వస్తుంది అలా జరిగిందన్నమాట కుక్ ఎనఫ్ ట్రిప్ బాయ్ బాయ్